సో వాట్సప్ గైస్, దిస్ ఇస్ దినేష్ క్యాన్ వాచింగ్ ఎఫ్టీపీ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ నా అనాలిటిక్స్ అనేది చెక్ చేసుకున్నాను అనమాట. సో మీ అందరికీ తెలిసిందే నాకు అనాలిటిక్స్ అంటే ప్రాణం అనమాట. సో అనాలిటిక్స్కి నేను ఎప్పుడూ చెక్ చేసుకుంటూ ఉంటాను. యాజ్ ఏ యూట్యూబర్ మీ ఛానల్ గ్రో అవ్వాలనుకుంటే మనం అనాలిటిక్స్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అనాలిటిక్స్ని బట్టి మనం అనేది వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉండాలి. అండ్ ఏ వీడియోస్ టాప్లో ఉన్నాయి, ఏ వీడియోస్ తక్కువ ఉన్నాయి, ఎట్లాంటి వీడియోస్ని డిలీట్ చేయాలి అనే దాని గురించి మనం చెక్ చేసుకుంటూ ఉంటాం అనమాట అనాలిటిక్స్ని యూస్ చేసి. సో అట్లా అనాలిటిక్స్ని యూస్ చేసి చెక్ చేసుకుంటూ ఉన్నట్టయితే నాకు ఒకటి అర్థమైంది గాయస్, అసలు యూట్యూబ్లో వీడియోస్ని ఎందుకు అప్లోడ్ చేయాలి అనే దాని గురించి నాకు క్లారిటీ వచ్చేసింది అనమాట. సో నా అనాలిటిక్స్ని చూసి మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ కంటెంట్ గాయస్. సో గాయస్, మీ అందరికీ తెలిసిందే సో నేను 1 మంత్ నుంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు బికాస్ ఆఫ్ మై పబ్లిక్ ఎగ్జామ్స్ అనమాట. సో నా పబ్లిక్ ఎగ్జామ్స్ నుంచి 1 మంత్ నుంచి అయితే నేను వీడియోస్ అయితే ఎక్కడ అప్లోడ్ చేయలేదు అనమాట. సో అప్పుడు నా అనాలిటిక్స్ చూడండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నా అనాలిటిక్స్ని లైక్ నేను 15 మార్చ్ నుంచి వీడియోస్ని అప్లోడ్ చేయడం అనేది ఆపేసాను అనమాట. సో అప్పటి నుంచి నా అనాలిటిక్స్ని చూసినట్టయితే మీరు, సో ఇక్కడ చూడొచ్చు మార్చ్ 5th వచ్చేసి నేను వీడియో అయితే అప్లోడ్ చేశాను అనమాట. సో మార్చ్ 5th వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఎట్లా ఉందంటే అనాలిటిక్స్ నా వ్యూవర్స్ చూడండి. సో 133 వ్యూస్ అయితే ఉన్నాయన్నమాట మార్చ్ 5th. అదే తర్వాత నేను మార్చ్ 5th తర్వాత నుంచి మార్చ్ 22nd వరకు వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదన్నమాట. సో అప్పుడు నా అనాలిటిక్స్ చూడండి. సో 133 వ్యూస్ ఉంది కదా, సో 133 వ్యూస్ నుంచి నాకు చూడండి, సో 130 99 వ్యూస్ అండ్ 125 వ్యూస్, 90 95 94 155 115 sorry and 107 122 and when I started uploaded guys. సో ఇక్కడ చూడొచ్చు నేను మార్చ్ 22nd వీడియో అయితే అప్లోడ్ చేశాను, అప్పుడు చూడండి 182 వ్యూస్. సో ఇక్కడ చూడొచ్చు మీరు 182 వ్యూస్ వెన్ కంపేర్ చేయండి మీరే ఇక్కడ. సో మార్చ్ 18th నా వ్యూస్ చూడండి 99 107 122. అండ్ అక్కడి నుంచి చూడండి తర్వాత నేను మార్చ్ 22nd ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేశానో అప్పుడు చూడొచ్చు మీరు ఇక్కడ 182 వ్యూస్ అనేవి ఉన్నాయన్నమాట. అండ్ దాని తర్వాత నేను మధ్యలో ఒక 2 డేస్ గ్యాప్ ఇస్తాను. మీ అందరికీ తెలిసిందే నేను వీడియోస్ అనేది వెనస్డే అండ్ సండే లేకపోతే ఇప్పుడు సాటర్డే కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో మామూలుగా అయితే వెనస్డే అండ్ సండే అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట వీడియోస్ అనేది. సో ఇక్కడ చూడొచ్చు మధ్యలో ఎంత గ్యాప్ వచ్చింది. సో మార్చ్ 22nd వీడియో అయితే అప్లోడ్ చేశాను, అప్పుడు చూడొచ్చు 182 వ్యూస్ అండ్ 149 వ్యూస్, 133 వ్యూస్ అండ్ వెన్ ఐ అప్లోడెడ్ వీడియో అక్కడ చూసి మీరు 178 వ్యూస్ అనేవి ఉన్నాయన్నమాట. సో దీన్ని బట్టి మనకి ఏమంత అవుతుందంటే అసలు వీడియోస్ని ఎందుకు అప్లోడ్ చేయాలి అనే దాని గురించి మనకి ఇక్కడే క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. సో మీకు వీడియో అప్లోడ్ చేసేసరికి ఏమవుతుందంటే యూట్యూబ్ అనేది బూస్ట్ చేస్తుంది అనమాట మన ఛానల్ని. ఎందుకు అంటే ఓకేరా బా స్వామి వీడు కన్సిస్టెంట్గా ఉన్నాడు, వీడు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఏం చేస్తుందంటే యూట్యూబ్ అనేది మనల్ని బూస్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో వన్స్ అలా బూస్ట్ చేసిన వెంటనే మనకి వ్యూస్ వస్తాయి అండ్ అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు అనమాట. అండ్ మధ్య గ్యాప్లో కూడా చూడొచ్చు మీరు నాకు సబ్స్క్రైబర్స్ విషయం చూస్తున్నట్టు కూడా మనకి లాస్ట్ మంత్ చూసినట్టయితే 66 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు, +66 సబ్స్క్రైబర్స్. అండ్ ఇప్పుడు చూడొచ్చు మీరు +52 సబ్స్క్రైబర్స్కి అయితే పడిపోయింది. అండ్ వ్యూస్ కూడా +35K 3.6K వ్యూస్ అయితే ఉన్నాయి, బట్ ఇప్పుడు చూస్తే మీకు 3.5K వ్యూస్ ఉన్నాయి అండ్ ఆల్మోస్ట్ 100 వ్యూస్ అనేది తగ్గిపోయాయి. అండ్ వాచ్ టైం కూడా మనకి వాచ్ టైం పెరుగుతుంది. సో అదొక మంచి విషయం అనమాట, వాచ్ టైం అయితే మనకి పెరుగుతుంది. అండ్ సబ్స్క్రైబర్స్ చూసినట్టయితే మనకి తగ్గిపోయారు అండ్ వ్యూస్ చూసినా తగ్గిపోతారు అనమాట. సో దీని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే వీడియోస్ అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి యూట్యూబ్లో, మనం గ్రో అవ్వాలంటే వీడియోస్ అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సిందే అని అయితే మనకు అర్థమైంది. సో వీడియోస్ని అప్లోడ్ చేస్తాం భయ్యా, సో కన్సిస్టెంట్గా అప్లోడ్ చేస్తున్నాము, బట్ మనకి వ్యూస్ రావట్లేదు, రీచ్ అవ్వట్లేదు వ్యూవర్స్కి. అంటే ఏంటి అంటే ఫస్ట్ మీరు చేసే తప్ప ఏంటి అంటే వీడియోస్ని షేర్ చేయకపోవడం, లేకపోతే వీడియోని ఎస్ఈఓ లేకుండా చేయకపోవడం, లేకపోతే వీడియోని ఎక్కడ పబ్లిష్ అవుతుందా లేదా లేకపోతే ప్రైవేట్లో ఉందా లేదా అని చెక్ చేసుకోకపోవడం అనమాట. సో ఈ 3 థింగ్స్ కనగానే మీకు వ్యూస్ అనేది రాకుండా ఉంటాయి. సో ఈ 3 థింగ్స్ కనుక మీరు పర్ఫెక్ట్గా చేస్తే ఏంటి, ఫస్ట్ ఎస్ఈఓ చేయడం, సెకండ్ థంబ్నైల్స్ కరెక్ట్గా చేయడం అండ్ వీడియోస్ని షేర్ చేయడం అనమాట. సో ఈ 3 థింగ్స్ కనుక మీరు పర్ఫెక్ట్గా చేసినట్టయితే మీకు వ్యూస్ వస్తాయి అండ్ ఆటోమేటిక్గా ఛానల్ అనేది గ్రో అవుతుంది అనమాట. సో ఇది గైస్ నేను ఛానల్ నా అనాలిటిక్స్ని చూసి నేర్చుకునేది. సో మీరు కూడా మీ అనాలిటిక్స్ అనేది చెక్ చేసుకోండి గైస్. సో మీ అనాలిటిక్స్ని చెక్ చేసుకుంటేనే మీకు అర్థమవుతుంది అసలు మనం వీడియోస్ని ఎట్లాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఎట్లాంటి కంటెంట్ అప్లోడ్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం ఎట్లాంటి టైంలో అప్లోడ్ చేస్తే మనకి వ్యూవర్స్ అనేది ఎంగేజ్ అవుతున్నారు అని మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇది గైస్ వీడియో నచ్చిన కూడా వినో తప్పని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్ అండ్ జై హింద్.